show sit down ओम शांतिरोला इवे रेंडू बच्चे बाप आइए तुम्हें श्रेष्ठ मत देकर सदा के लिए सुखी शांत बनाने उनकी मत पर चलो रूहानी पढ़ाई पढ़ो और पढ़ाओ तो एवर हेल्दी वेल्दी बन जाएंगे मधुर न पिलेला బాబా వచ్చారు మీకు శ్రేష్టమైన మతము ఇచ్చి సదాకాలానికి సుఖీగా శాంతిగా తయారు చేయటానికి కాబట్టి అతడిచ్చే మతంపై నడవండి ఆత్మిక చదువు చదువుకోండి మరియు చదివించండి ఇలా చేయటం వల్ల ఎవరు హెల్తీగా ఎవరు వెల్దీగా తయారైపోతారు సదా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా తయారైపోతారు ప్రశ్న कौन सा चांस सारे कल्प में इस समय ही मिलता है जो मिस नहीं करना है इत्वेंटी चांस మొత్తం కల్పాలో ఈ సమయనే దరుకుతుంది దాన్ని మిస్ చేసుకోకూడదు ఏంటి ఆ ఛాన్స్ అంత ఋహాని సేవా కర్నేక ఛాన్స్ మనిషిని దేవతని బననేక ఛాన్స్ అబ్బి హి మిల్తా ఆత్మీక సేవ చేసే ఛాన్స్ మనిషిని దేవతల గా తాచేసే ఛాన్స్ ఇప్డే లభిస్తుంది సంగమీ గమలోనే ಈ ಚಾನ್ಸ್ ಮಿಸ್ نہیں کرنا ہے روحانی ಸರ್ವಿಸ್ میں لگ جانا ಈ ಚಾನ್ಸ್ ಬಿಡೋ ಮಿಸ್ చేసుకోకూడదు ആത്മಿಕ സർവീസ് లో ఇమిడి పె ఉండాల మనము సర్వీസబుల్ બનना है सर्विस लेमिड पे इन చేయాలి సర్వీസబుల్ గా తయారై ఉండాలి బాబాకు మనం కాస్ కుమారి ఇంకో ఈశ్వరీయ గవర్నమెంట్కి సేవ కర్ణి ఇది ప్రత్యేకంగా ఎవరికి చెప్తున్నారు బాబా ప్రత్యేకంగా కుమారులు ఈశ్వరీయ గవర్నమెంట్ యొక్క సేవలోనే ఉండాలి అని చెప్తున్నారు బాబా మా అమ్మకో పూడా పూడా ఫాలో కర్ణ మా అమ్మను పూర్తి పూర్తిగా ఫాలో చేయాలి కుమారులు జ్ఞానంలో ఉన్న కుమారులు అగర్ కుమార్యా బాప్కా జిస్మాని సర్వెస్ఈ కర్తీ రేహే కాంటూల్ బంటంకో ఫూల్ బనానికి సర్వీస్ నెహీ కరే తో జెసి బాబ్కా డిస్రిగార్డ్ హే ఎంత పెద్ద మాట చెప్తున్నారు బాబా ఒకవేళ కుమారులుగా అయి ఉండి బాబా పిల్లలుగా తయారయ్యి శారీరకమైన ఉద్యోగం చేస్తాను నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయను నేను అంటే ఇది కూడా బాబాకు డిస్రిగార్డ్ చేసినట్టే అవుతుంది బాబా కోరికను తీర్చేవాళ్ళు కాలేదు కదా ఎలాగైతే ఒక పత్ని పతికి నచ్చినట్టు నడవకపోతే పతిని అగౌరవపరిచినట్టు అంటారు కదా మరి బాబా మన పతి అతను ఉద్యోగం చేయటం ఇష్టపడట్లేదు బాబా సేవలో ఉంటేనే ఇష్టం కుమారు ఒకవేళ అలా ఉండలేదంటే అది బాబాకు అగౌరవపరిచినట్టే మీరు అని చెప్తున్నారు బాబా గీత్ जाग सजनियाँ जाग तेरे नवयुग आने वाला है मेल कुंडी प्रीराल नरा मेल कुंडी मिल कोसम नवयुग में वस्तुं पाटा ओम शांति सजनियों को किसने समझाया इदी प्रीराल ने न मन को ये बरोड धन कहते हैं साजन आया सजनियों के लिए कितने सजनियाँ है प्रियोचार प्रियरासमनी पाट उदी पाट लि प्रियरा उ बाबा को एक सजन को इतनी सजनी है। वंडर ना मनुष्य तो कहते कृष्ण को सोलह हजार एक सौ वाट सजनी थी। नहीं श्री बाबा कहते मुझे तो करोड़ों सजनियाँ है ఒక్క ప్రియుడు బాబాకు ఎంతమంది ప్రియురాళ్ళు ఉన్నారు ఇది ఆశ్చర్యం కదా వండర్ అనిపిస్తుంది కదా మానవులు అయితే కథల్లో రాస్తారు కృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది ప్రియురాళ్ళు ఉండేవారు అని కాదు దేవతలలో ఉండరు శివ్ బాబాది అది శివ్ బాబా చెప్తున్నారు నాకైతే కోట్ల ఆత్మలందరూ ప్రియురాళ్ళు సబ్ సజనీ మే అప్ సాత్ స్వీట్ హోమే లేజ్ అవుగా ఈ ప్రియురాలు కూడా నేను నా तो पाटगा, स्वीट होम परंधा मान की तीसकोलता चुप्तन बाबा सजा समझे हमको फिर से बाबा लेजा आ जीवात्म सजनी प्रियराूँमको बाबा मल् ममुनी प्रियराव जीवात्म अने वार प्रियरा दिल में साजन आया है हमको दे श्रृंगार कराने के लिए मत तो हर एक को देते हैं मन 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 हृदय में उ प्रेड बाबा वो श्रीमत श्रृंगार प्रति ओकरी मतम बाबा पुरुष स्त्री को बाप बच्चों को साधु अपने शिष्य को परंतु इनकी मत तो सबसे न्यारी इसलिए इनको श्रीमत कहा जाता है और सभी

అయితే వీళ్ళందరి మతం నుండి అతీతమైన మతం షు బాబాది అదే శ్రీ మతము అన్నారు మిగిలిన వాళ్ళందరిది మానవ మతము వారందరూ మతం ఇస్తారు సలహాలు ఇస్తారు శరీర నిర్వహణ కోసం సాధు సన్యాసులకు కూడా శరీర నిర్వహణ కోసమే చింత ఉంటుంది అని చెప్తున్నారు బాబా సవి ఏదో ఒక ధన్వాన్ బన్నీకి మాత దేతే లోకంలో అందరూ ఒకరికొకరు ధనవంతులు ఎలా అవ్వాలి అనే సలహా ధనవంతులుగా ఎలా కావాలి అనే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు సబ్సే అచ్చి మతం సాధువు గురువుకి మాని జాతి పరంటు ఓబీ అప్నెట్కి లేక ఇనికట్టా కతే ప్రపంచంలో అందరికన్నా మంచి సలహా మంచి మతము అంటే సాధువులు గురువులది మంచి మతం అని భావిస్తూ ఉంటారు కానీ సాధువులు కూడా వారి పొట్ట కోసం ఇంత ధనం పోగు చేసుకుంటున్నారు मुझे तो अपना शरीर नहीं है मैं अपने पेट के लिए कुछ नहीं करता हूँ शिव बाबा चुप्तर साधु मादरी शरीर ले पुट कोस नी चयन बाबा तुमको भी अपने पेट का ही काम है कि हम महाराजा महारानी बने सबको ताते पेट की बाबा चुप्त आखिर की पुट कोसम पन पुरुषात మహారాజా కావాలి మహారాణి కావాలి సుఖం ఉండాలి పొట్ట కోసమే కదా ఈ పురుషార్థం కూడా అని చెప్తున్నారు బాబా ఈ విధంగా శివ్ బాబా తప్ప మిగిలిన అందరికీ కూడా పొట్ట కోసం చింత ఉంటుంది పొట్ట కోసం ప్రయత్నాలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా మీరు కొయ్యి జ్వార్కి రొటీ కాతే తొక్క అశోక హోటల్నే కాతే అయితే కొంతమంది రొట్టె తిని ఉండాల్సిన వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అశోక హోటల్లో తిని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా సాధులో ధన్ ఇక్కడ బడే మందిర్ బనా శివ్ బాబా శరీర నిర్వహణతో కూర్చుకర్తెనే సాధు సన్యాసులు ధనము కూడా పెట్టి పెద్ద పెద్ద మందిరాలవి కట్టిస్తూ ఉంటారు శివ్ బాబా అయితే శరీర నిర్వహణార్థం ఏది చెయ్యరు तुमको सब कुछ देते हैं सदा सुखी बनाने के लिए मीखे अनिचे सुनार बाबा सदा सुखी का टोसम अन जब बाबा तुम एवर हेल्दी बेल्दी बनेंगे मैं तो एवर हेल्दी बनने का पुरुषार्थ नहीं करता हूँ मैं हूँ ही अशरीरी मैं आता ही हूँ तुम बच्चों को सदा सुखी बनाने के लिए బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా తయారవుతున్నారు నేనైతే ఆరోగ్యంగా తయారయ్యే పురుషార్థ చెయ్యను ఎందుకంటే శరీరం లేదు నేను శరీరని అని చెప్తున్నారు షిబ్బాబా నేను వచ్చింది పిల్లల్ని సదా సుఖిగా తయారు చేయటం కోసమే వస్తున్నాను అని చెప్తున్నారు షుబ్బాబా షి బాబాతో హే నిరాకారు బాకీ పేట్కి పేటికి రేతి హే द्वापर में बड़े बड़े संन्यासी तत्वज्ञानी ब्रह्मज्ञानी तैयार में रहते थे तो घर बैठे उनको सब कुछ मिल जाता था पेट तो सबको है सबको भोजन चाहिए परंतु योग में रहते इसलिए उनको धक्का नहीं खाना खाना पड़ता है बाबा छपत न शिव बाबा इतने निराकार बाबा तप मिगना अंदर की पुट कोस चिंता उठी ద్వాపరియుగా నుండి వచ్చిన విధ పెద్ద సన్యాసులు తత్వజ్ఞానిలు బ్రహ్మజ్ఞానిలు గడిచి వెళ్ళారు చరిత్రలో వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ ఆశ్రమంలో కూర్చొని తపస్సులో స్మృతిలో ఉండేవారో వాళ్ళు ఆశ్రమంలో ఉండగానే ఇంట్లో ఉండగానే అందరూ అన్నీ తెచ్చి ఇచ్చేవారు వారికి భోజనం ఆశ్రమానికి వచ్చేది బాబా చెప్తున్నారు అందరికీ పొట్ట అంటూ ఉన్నది అందరికీ భోజనం కావాలి కాకపోతే ఋషులు మునులు యోగంలో ఉన్న కారణంగా వాళ్ళు ఎక్కువగా తిరగాల్సి భోజనం కోసం అంటే తాపత్రయ పడాల్సిన అవసరం వారికి ఉండేది కాదు ఈజీగా వారికి భోజనం అనేది అందిస్తూ ఉండేది బా తుమ్మపచ్చంకో యుక్తి భతులాత్తే హే కీ తుమ్ సుఖీ కేసరేస बाबा अपनी मत देकर विश्व का मालिक बनाते हैं बाबा इप पिते चुप्तारे सदा सुखी उड़ा बात सलाह इच्छी विश्वा मालिक मन तुम चिरंजीवी रहो अमर रहो सबसे अच्छी मत उनकी है मनुष्य तो बहुत मत देते हैं బాబా చెప్తున్నారు బాబా ఎంత సుఖం ఇస్తున్నారు పిల్లలు సుఖీగా కావాలని బాబా ఆశకత చిరంజీవి కండి అమరులు కండి అని బాబా వరాలిస్తూ అలా తయారయ్యే మతము బాబా మనకి ఇస్తున్నారు మిగిలిన మానవులు అందరిది మానవ మతము అంటారు చాలా రకాల మతం చాలా రకాల సలహాలు ఇస్తూ ఉంటారు మనుషులు

సబ్కో బాప్ కా పరిచయోతో తో బాప్కి యాద మీద ఎవరు హెల్దీ వెల్దీ బందే ఓహి అవినాశి సర్జన్ అందరికీ బాబా పరిచయం మీరు ఇస్తూ ఉన్నట్లయితే బాబా స్మృతిలో ఉండడం వలన బాబా పరిచయం చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాలి బాబా స్మృతిలో ఉండడం వలన ఎవరు హెల్తీగా సదా ఆరోగ్యవంతులుగా నిరోగీగా వెల్దిగా అంటే ఐశ్వర్యవంతులుగా మి తయారే పోతారు అని అందరికి పరిచయం చెప్పాలి మన ఎందుకంటే శివబాబా అవినాశి సర్జన్ కదా tum बाप के बच्चे भी रूहानी सजन हो इसमें कोई तकलीफ नहीं सिर्फ मोकसे आत्माओं को श्रीमद दी जाती है सर्वोत्तम सेवा तुम बच्चों को करनी है बापा పిల్లల్మీరు కూడా ఆత్మిక సర్జన్ అయి ఉన్నారు ఏమీ కష్టం అంటే ఇవ్వలేదు బాబా కేవలం నోటి ద్వారా ఆత్మలకు శ్రీమతం ఇవ్వడం జరుగుతుంది సర్వోత్తమ సేవ పిల్లలు మీరే చెయ్యాలి అని చెప్తున్నారు బాబా ఏసీ మత తుమకొయేనా సకే ఇటువంటి మతము ఇంకెవ్వరు ఇవ్వలేరు మీకు బాప్కి బాబాకి బిబ్బనే తో బాప్కాందాకరే యా జిస్మాని దందాకరే బాబాకు పిల్లలైపోయే మనము कब्जे बाबा इचना उद्योग चेयला लेकिन शारीरिक उद्योग चस्तारा बाबा सिंह अविनाशी ज्ञान ना, रत्नों की झोली भरते शिव के आगे कहते भर दे झोली वो समाज से दस बीस हजार मिल जाएंगे अगर मिल गए तो बस उन पर बलियार रहेंगे बहुत कातरी करेंगे वो सब है भक्ति मार्ग బాబా చెప్తున్నారు అవినాశి జ్ఞానరత్నాలతో మన జోలి నింపుతున్నారు శివ్ బాబా అందుకే శివుడు ఎదురుగా వెళ్ళి పాటలు పాడతారు బంబా భరితే జోలి మా జోలి నింపేయండి అని కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఆ ధన ఆ ధనంతో జోలి నింపుతారేమో అని ఒకవేళ అలా భగవంతుని ఎదురుగా వెళ్ళి భజన చేశాక ఏ పదివేలో ఇరవై వేలో దొరికింది అనుకోండి ప్రాప్తి ఏమనుకుంటారు महादेव निप जोली अटर प्लस बलिपतार गौरविस्त चला पूजिस् भक्ति मार्गमू बाचय तोहेदिस्टरी जोग्रफी सुना बहुत है इपड़ू बाबा पिचयी अनमी चर भूगोलम अंदर विपची चल ईजी

हम आत्माओं में कैसे चौरासी जन्मों का पाठ भरा हुआ है बस जास्ती कुछ नहीं समझा सिर्फ फोर पे आत्मा मन में इलान जन्मल पात्र नि बस इनके कोई के चपकड़े केवल तंत्री मरीज वारसत्व तो चपंडी चालू अहम आत्मा बाप को याद करके विश्व का मालिक बन जाएगी ఆత్మ మనము బాబాను జ్ఞాపకం చేస్తూ విశ్వానికి మాలీకులుగా తయారైపోతాము బాబాను జ్ఞాపకం చేస్తే ఏమవుతాం విశ్వానికి మాలీకులు అయిపోతున్నాము ఇదే లవ్ బే తండ్రిని జ్ఞాపకం చేస్తే విశ్వానికి అయ్యే వారసత్వం దొరుకుతుంది अभी पढ़ना और पढ़ाना है अल्ला मना अल्लाह बे मना बादशाही अब सोचो ये धंधा करे या जिसमानी धंधा कर दो चार सौ कमाई इप चौली मरी चाल मन तंत्री अंटे अल्लाह बाबा हुँ? बे बेअे बादशाही अंत वारसत्व राजधिकार वारसत्व ఇప్పుడు ఆలోచించండి ఈ వ్యాపారం ఈ ఉద్యోగం చేసుకోవడం మంచిదా సేవ అనేది లేకపోతే శారీరకమైన సంపాదన ఉద్యోగం చేయడం చేసి రెండు నాలుగు వందలు సంపాదించినప్పుడు బాబా రోజుల్లో రెండు నాలుగు వందలు ఇప్పుడు ఇరవై వేలు నలభై వేలు శాలరీ తెచ్చుకోవటం అది మంచిది అంటారా ఏ ఉద్యోగం చేస్తే మంచిది ఆలోచించండి బాబుకేతి అక్కర్ కొషార్ బచ్చి హో तो मैं उनके को भी दे सकता ఉనికి మిత్ర उनका బి शरीर జిస్సే चलता रहे బాబా చెప్తున్నారు ఒకవేళ తెలివైన అమ్మాయిలు తెలివైన కుమారులు ఎవరైనా అనుకోండి వాళ్ళు బాబా సేవలు రావాలనుకుంటున్నారు కానీ అమ్మా నాన్నను పోషించే వాళ్ళు లేరు అటువంటి అప్పుడు బాబా నేను చూస్తాను వాళ్ళని అని చెప్తున్నారు బాబా సెంటర్ నుండి యజ్ఞం నుండి వాళ్ళని చూసుకుంటాం అమ్మా నాన్నని పోషిస్తారంట బాబా వాళ్ళ శరీర నిర్వహణ కావాలంటే ఇక్కడ నుండి నడుస్తుంది మీరు సేవలో వచ్చేయండి కుమారులు అని చెప్తున్నారు బాబా కానీ ఎప్పుడు రావాలి అది షరతు బాబా చెప్తున్నారు పరంతు బచ్చి అచ్చిహో సర్వీసెబుల్ హో అందరు బాహర్ హో బోలీకి బడీ మిట్టి హో కానీ వాళ్ళ స్వభావం ఎలా ఉండాలి అమ్మాయిలది కుమారులది మంచి స్వభావం ఉండే కుమారిగా ఉండాలి మంచి సేవాదారిగా ఉండాలి లోపల బయట కూడా స్వచ్ఛంగా సత్యంగా ఉండే కుమారిలై ఉండాలి మాటలు కూడా చాలా మధురంగా మాట్లాడే అలాంటి స్వభావం ఉండాలి అటువంటి అయితే తప్పకుండా నేను వాళ్ళలోకే కోసం కోసం సపోర్ట్ ఇస్తాను సెంటర్ నుండి అని చెప్తున్నారు శిబాగా మీరు సేవలో వచ్చేయండి అది సెట్ అవుతుంది లౌకికం వాళ్ళకి అని చెప్తున్నారు బాబా వాస్తవమే కుమారికి కమాయి మా బాప్ కానీ శక్తి రూల్ ప్రకారంగా లౌకికంలో కూడా శాస్త్రాల ప్రకారంగా కూడా పద్ధతి ఏం పెట్టారు వాస్తవానికి కుమారులు సంపాదించే సంపాదన నాన్న తినడానికి వీలు లేదు నియమం కాదు ఇది ఇది కర్మ సిద్ధాంతం ప్రకారంగా కూడా ఉంది అమ్మాయిలు సంపాదించి అమ్మా నాన్న జ్ఞానం లేని వాళ్ళు గతి లేదు తింటారు అది వేరు జ్ఞానంలో ఉన్నవారు అంటే ఎవరైనా కానీ జ్ఞానంలో ఉన్నవారైనా లేనివారైనా అమ్మాయిల సంపాదన తింటున్నారంటే వాళ్ళకి ఎక్కువ అనారోగ్యాలు ఉంటాయట ఒకే కూడా చెప్తారు बाबा का बनकर फिर भी उस जिस्मानी सर्विस में ध्यान बहुत देना ये तो डिसरिगार्ड हो गया बाबा पील आऊकि संपादन आ उद्योगी एक्व श्रद्धेटा बाबा को डिश्रिगार्ड से बाप कहते मनुष्य मात्र को हेवेन का मालिक बनो बच्चे फिर जिसमानी सर्विस में माथा मारी బాబా చెప్తున్నారు మానవ మాతృలందరినీ స్వర్గానికి మాలీకులుగా తయారు చేసే సేవ చేయండి ఈ జాబ్ చేయండి అని పిల్లలేమో శారీరకమైనటువంటి జాబ్ చేయాలని కొట్టుకుంటున్నారు స్కూల్ నాతో గవర్నమెంట్ కమ్ బచి ఇంకో బుద్ధిసే కానీ లేనా కోనసీ సర్వీస్ కరే ఈశ్వరి గవర్నమెంట్కి వస్ గవర్నమెంట్కి స్కూల్ తెరవడం గవర్నమెంట్ యొక్క పని అయితే పిల్లలు कुमारी बुद्धि तो आलोचंको ये जॉब चेय नैन ईश्वरीय गवर्नमेंट जॉब चेयला लेदा आलौकिका गवर्नमेंट जॉब चेयला जैसे ये बाबा जवाहरात का धंधा करते थे फिर बड़े बाबा ने कहा ये अवनय ज्ञान रत्न का धंधा करना इससे तुम ये बनेंगे चतुर्भुज का भी साक्षात्कार करा दिया अब वो विश्व की बदशाही लेवे या ये करें सबसे अच्छा धंधा ये है बल कमाई बाबा की अच्छी थी परंतु बाबा ने इसमें प्रवेश होकर मत थी कि अल्लाह को याद करो कितना सहज है ब्रह्मबाबा वज्रल व्यापार ब्रह्मबाबा मीद उद्दी शुभ बाबा अविनाशी ज्ञानरत्ल व्यापार चेयली अ चतुर्भुज विष्णुता साक्षात्कार चीजारट ब्रह्मबाबा को అప్పుడు మరి అంతా బాబా చెప్పాక విశ్వరాజ్యాధికారమే తీసుకోవాలా ఈ వ్యాపారమే చేయాలా బాబా ఆలోచించారు అన్నింటికన్నా ఈ వ్యాపారమే మంచిది అనుకున్నారు బ్రహ్మబాబా బాబాకి మీ బిజినెస్ లో అయింది తగ్గింది అందుకే మానేస్తారు అనుకోకండి మంచి బిజినెస్ ఉండేదట బాబాది మంచి సంపాదన జరుగుతుండేది బిజినెస్లో కానీ శివ బాబా ప్రవేశించి మతం ఇచ్చారు శ్రీమతం ఇది వదిలేసాయి సేవలో నువ్వు నిమగ్నం కానీ వెంటనే బాబా వదిలేశారు తండ్రి వారి సత్వాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్పారు విష్ణు సాక్షాత్కారం చూపించి ఇంకా దానిలో నిమగ్నం అయిపోయారు బాబా ఎంతో సహజంగా అర్థమయ్యే విషయాలు చోటే బచ్చి పడి శక్తే చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు చదువుకోవచ్చు శివ్ బాబాతో హరేక్ బో సమస్సక్తే ఏ సీక్ శక్తే ఏ హరియామి शिव बाबा है अंतर्यामी ये बाबा बिहारी के शिक्षक से बोल से एक्ट से सब कुछ समझ सकते हैं। शिव बाबा प्रतिवक्का पिल्ले लोग ये इंटेंडे द शिव बाबा को ये ब्रह्मा बाबा कुड़ा नेचको कल शिव बाबा नुन्नी अंधे बाबा चप्पल ब्रह्मा बाबा बाहर याँ అంటే ప్రతి ఒక్కరి ముఖం చూసి వాళ్ళ మాటలు వాళ్ళ ముఖము వాళ్ళ నడవడిక ద్వారా అర్థం చేసుకోగలరు ఎవరేంటి అని బ్రహ్మబాబా బహార్యామి బయట ఉన్న విషయాలతో చూసి అర్థం చేసుకోగలరు శివ్ బాబా అంతర్యామి శివ్ అయితే తెలిసిపోతుంది అందరిది కో రూహాని సర్వీస్ ఛాన్స్ ఏకి బార్ మీద దిల్ మీ ఆనా మనిషికో దేవత బనాయి యా కాంటోగో కాంటా బనాయి సోచో క్యా కన్నా చెయ్యి కుమారీలు కుమారీలకు ఆత్మిక సర్వీస్ చేసే ఛాన్స్ ఇవి ఒక్కసారి సంగమీగలని దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా ఇప్పుడు మీ హృదయంలో మీరు ఆలోచించుకోండి మేము మనుషుల్ని దేవతలుగా తయారు చేసే సేవ చేయాలా ముళ్ళను ముళ్ళగా తయారు చేసే సేవ చేయాలా ఆలోచించండి ఏం చేస్తారు మీరు అని చెప్తున్నారు బాబా కుమారీలకు

ముఖవంశవళి బ్రాహ్మణుని మీరు లౌకికల్లో అయితే వాళ్ళు కుక్క వంశవలి బ్రాహ్మణులు అని చెప్తున్నారు బాబా బాబాకు తప్పకుండా ఈ బ్రహ్మ బచ్చ బ్రహ్మ పుత్రుడు కావాలి అంట శివ్ బాబాకు కుమార్క బతావ్ బాబాకు ఒక ఇతని బచ్చే ప్రకాష్మణి దాదీని బాబా కుమార్కా అని పిలిచేవారు అయితే క్లాస్లో ప్రకాశ్మణి దాదీని చూస్తూ బాబా అడుగుతున్నారు కుమార్క బాబాకి ఎంతమంది పిల్లలు చెప్పు ఎంతమంది పుత్రులు ఉన్నారు షు బాబాకి ఎంతమంది పిల్లలు అడుగుతున్నారు కొయ్యకైతే చేస ఒక రోడ్డు కొయ్యకైతే ఏక బ్రహ్మ కొంతమంది అంటారంట ఆరు వందల కోట్ల ఆత్మలు షివబాబాకి పిల్లలే అని కొంతమంది అంటారంట ఒక్క బ్రహ్మ బాబాయే షివ్ బాబా పుత్రుడు అని ఏది కరెక్ట్

ब्रह्म नाभ नष्णुअना ना विषय सोल्कटे कदा इधर दी दे। विष्णु एन भैई नाग जन्म तस्कटर अनाटे ब्रह्म अभी एन भाग जन्म उठा ब्रह्मे विष्णुतार कदा एवं पेरती चप्पे बाकी शंकर्स शंकर्स शिव होता ही नहीं। त्रिमूर्ति के परूँ राइट बचे दोहु ये सब ज्ञा की बातें इंका शंकर मिगलाड़ శంకరుడే శివుడు ఏమో అని అనుకోకండి అలా లేదు త్రిమూర్తి అని అంటాం మనం త్రిమూర్తులు అని చెప్పడం జరుగుతుంది అలాగని ముగ్గురు మూర్తులు ఏం బాబాకు పిల్లలు కొడుకులు లేరు నిజంగా చెప్పాలంటే ఇద్దరే కొడుకులు బాబాకు బ్రహ్మ ఒకరు విష్ణు ఒకరు ఇంకా అందులో కూడా రియల్గా వెళ్ళాలంటే ఒకడే ఎందుకంటే బ్రహ్మే విష్ణు విష్ణువే బ్రహ్మ కదా కానీ విష్ణు రూపం సతీగంలోని బ్రహ్మరూపం ఇక్కడది వేరువేరుగా తీసుకుంటే ఒకవేళ ఇద్దరు కొడుకులు అనుకోవచ్చు శివ ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి బస్ంకి ఏ సర్వీస్ కన్నా అచ్చా హే యా మెట్రిక్ అది పడినా వచ్చాయి కాబట్టి పిల్లలు అంటే కుమారులు ఈ సేవ చేసుకుని ఉండడం మంచిదా లేదా మెట్రిక్ అప్పట్లో మెట్రిక్ ఎప్పుడైతే డిగ్రీలు డిగ్రీలు పీజీలు ఇది చదువుకోవడము మంచిదా అడుగుతున్నారు బాబా వాహతో అల్పకాలిక సుఖం మిలేగా తోడి తన్ మిలేగి ఆ పీజీలు డిగ్రీలు మీరు చదివితే అల్పకాల సుఖం దొరుకుతుంది ఏదో కొద్ది జీతం సంపాదిస్తారంతే యహాతో తుమ్ భవిష్యత్కి జన్మంకి లే మాలా మాల్ హో శక్తి హో కానీ ఇక్కడ ఈ సేవ కానీ మీరు చేసినట్లయితే కుమారులు భవిష్యత్ ఇరవై ఒక్క జన్మల కోసం అంటే సతయుగం త్రేతయుగానికి సరిపోయేలా మాలామాలగా సంపద్భర్తులుగా తయారైపోతారు మీరు తొక్యాకర్ణా చెయ్యి ఏం చెయ్యాలి ఆ పీజీలు డిగ్రీలు చదివి ఆ సంపాదన చేసే మంచిదా లేదా ఇరవై ఒక్క జన్మల సంపాదన చేసుకోవాలా ఏం చెయ్యాలి తొక్యాకర్ణా చెయ్యి కన్యాతో నిర్బంధనే అదర్ కన్యాసే కుమారి కన్యా తీకి జాసక్తి కింకీ పవిత్రమే కన్యా అంటే బంధనలేము ఉండవు కదా భర్త పిల్లలు ఇల్లు బంధనలు ఉండవు కాబట్టి బాగా సేవ చేయచ్చు ఇంకొకటి అధర్ కుమారులు అంటే మాతల కంటే కుమారిగా వాళ్ళు కన్యలుగా ఉన్నవారు తక్షణంగా వెళ్ళొచ్చు సేవలో కానీ జ్ఞానంలో కానీ ఎందుకు ఎందుకంటే పవిత్రమైన వారు కదా పవిత్రత ఉంటుంది కాబట్టి చక్కగా ముందుకి వృత్తిలోకి వెళ్ళొచ్చు ఈ సేవ చేసుకుంటూ ఉంటే అమ్మ బీ కుమారి పైసేకితో బాతి నీకిత నీతికి ఈ ఫాలో కర్నా చేయమమ్మకో కాస్ ఉంకో కంటంకో ఫోల్ బనాయి మా అమ్మ ఒక కుమారిగా ఉండేవారు కదా ధనం యొక్క విషయం ఇక్కడ లేదు మనం సేవలో ఉండిపోతే ధనం ఎలాగ మనల్ని ఎవరు చూస్తారు ఎలా మన పోషణ ఇది ఆలోచించకండి మీరు సేవ చేయండి అదే జరుగుతుంది మరి మా అమ్మ కూడా అలానే వచ్చారు కదా చిల్లి గవ్వ కూడా చేతుల్లో లేదు మా అమ్మకు ఎంత తీక్షణంగా వెళ్ళిపోయారు మా అమ్మ సేవ బాధ్యత తీసుకోవటం వలన కదా అలా ప్రతికంగా కుమారిను కన్యాను మమ్మାନ ఫాలో చేయాలి అని చెప్తున్నారు బాబా ముళ్ళన పుష్పలగ తాచేసే సేవ చేయాలి ఈశ్వరి पढ़ाई का चांस, का का चांस ले या उस पढ़ाई का इतना बाबा చెప్తుంటే ఈశ్వరియ చదువుయక చాన్స్ తీసుకోవాలా మీరు కుమారిను లేద లోకిక చదువుయక చాన్స్ తీసుకోవాలా కన్యాంకా సెమినార్ కర్నా chahiye మాతావుం కో తో పతి ఆది yaad padta hai సన్యాసియోం కో భీ yaad bahut padta rehta hai మాతలది కన్యలది సెమినార్ చేయాలి అన్నారు బాబా మాతలకైతే ప్రతి గుర్తు రావచ్చు సేవలో వచ్చేస్తామని వచ్చిన అందుకే వాళ్ళకి కష్టం సన్యాసులు కూడా చూడండి సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాక ఇంటి వాళ్ళు గుర్తొస్తూ ఉంటారంట చాలా కొంతమందికి కన్యా వంకతో సీడి చట్నీ నే చేయి అదే కన్యలైతే గృహస్థం ఉంది దాన్ని తెంచుకొని రావాలి అని గృహస్థంక మెట్లు ఎక్కే పని ఇప్పుడు రాలేదు కదా ника киందేనే నర గ్రోస్తం అనే మెట్లు ఎక్కలేదు పెళ్ళే చేసుకొని కాబట్టి మీకు ఈజీ అవుతుంది బాబా పైన మనసు పెట్టి సేవ చేయడానికి అని చెప్తున్నారు బాబా సంఘ క రంగ్ बहुत लग जाता है कोई बड़े आदमी का बच्चा टीका दिल गई सदी हो गई कलकत्ता బాబా చెప్తున్నారు అయితే కుమారులకు మంచి ఛాన్స్ ఉన్నా కొంతమందికి ఏంటంటే ఇది అర్థం కాదు సేవా భాగ్యం ఎన్ని జన్మల భాగ్యం తయారవుతుంది బాబా నా ప్రియుడు అని చేసుకొని ఉండదు సంబంధం అందుకే అర్థం కాదు లౌకిక చదువులు చదివేయాలి లౌకిక ఉద్యోగం చేయాలి ఇది లాగుతూ ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఏంటి అది కూడా సాంగత్య రంగు ఉంటుంది కదా బయట ఫ్రెండ్స్ వాతావరణం కాలేజెస్ స్కూల్ ఫ్రెండ్స్ వాతావరణం చాలా పడిపోతూ ఉందన్నమాట మా చిన్నప్పటి రోజుల్లో అయితే రోజు మురళి వినేవాళ్ళం చదువు అవుతున్నా మురళి మిస్ చేసేవాళ్ళం కాదు చదువుతో పాటు అందుకే ప్రతిరోజు ఈ రోజుకి ఆ రోజు మైండ్ వాష్ అయిపోతూ ఉండేది బాబా సేవే చెయ్యాలి బాబా సేవే చేయాలి చదువుకుని అది బాబా సేవకు ఉపయోగించాలి అని ఇప్పుడు రోజుల్లో క్లాస్ వినడానికే టైం లేదంటారు మురళి వినడానికే టైం లేదు రారు మరి రోజంతా ఉండేది లౌకిక స్నేహితుల మధ్య ఫ్రెండ్స్ మధ్య కాలేజ్ మధ్య ఆ సాంగత్య ప్రభావం పడిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఎలా ఉంటుందంటే సాంగత్యం రంగు పడడం వలన ఎవరైనా మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయిల్ని చూస్తే ప్రీతి వెళ్ళిపోతుందంట పెళ్లి చేసుకుంటారు అంట ఇంకా کھیل ఖతం అంటార బాబా ఇంకా వారి జీవితం ఇక ఆట సమాప్తి ఇంకా అక్కడ అన్ని బాబా సే బచేగారు సెంటర్ సే सुनకట్ బహర్ जाते తో کھیل ఖతం హో jata లంటి వాళ్ళు సెంటర్ లో వింటర్ بیٹ కే లకి ఇంకా ఆట సమాప్తి పోతుంది యేహే మధ్య బనియహ aise bhi bahut aate kehte hain hum jaakar center kholenge bahar jakar kam ho jaate

బాబాత కరవచి లోపల ఉన్నంతసేపు జ్ఞానమేక గర్భాన్ని ధరించారు మంచి నశాలకు వచ్చారు బైటక రాగానే బస్ నశ అంత మాయవే పోయింది అని చెప్తున్నారు బాబా మాయ ఆపోజిషన్ బోత్ करती है माया भी कहती वाह इसने बाबा को भी पहचाనే फिर भी बाबा को याद नहीं करते तो हम भी गुस्सा मारेंगे माया చాలా ఆపోజిషన్ చేస్తుంది విరోధం చేస్తుంది మాయకుడే ఏమంటుందే తెలుసా వాహ వీరు బాబాని గుర్తుపెట్టారంట బాబా పిల్లలు అయ్యారు అయినా కూడా బాబాని జ్ఞాపకమే చేయట్లేదు వీళ్ళు వీరికి గుదుగుదుతానంటదంట మాయ చూడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు నా వేపన ఉన్నారా సినిమాలు షికార్లు తినడం తాగడం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు పోనీ ఆ బాబానైనా పట్టుకొని కరెక్ట్గా చేస్తున్నారా చెయ్యట్లేదు అని మాయ గుదు ऐसा नी कहो कि बाबा आप से कहो हमको को ना मारे अच्छे मेरे बाबा कनक बाबा माया गुदल गुद्दे मा चपी बाबा ना देख रहा रिक्वेस्ट पनी रु बाम चेय लेकिन एक तरफ रावण की सीना दूसरी तरफे राम सेना बहादुर बन की तरफ जाना चाहिए ఇద్ద మైదానం కదా ఒకవైపు రావణ సైన్యం నిలబడి ఉంది ఇంకొక వైపు రాముని సైన్యం మీరు మీ వీరత్వాన్ని చూపించి రాముని వైపు రావాలి మీరు రావణ అసురి సంప్రదాయం ఉండి బాబా సంయోగం చేయను అంటే అవ్వదు అసరి సంప్రదాయ కోహి దైవీ సంప్రదాయ బనాని కద్దందా కర్ణా అసరి సంప్రదాయస్ని దైవీ సంప్రదాయస్తులుగా తయారు చేసే ఈ వ్యాపారం ఈ ఉద్యోగం చెయ్యాలి మీరు జిస్మానీ విద్య తుమ్ము జిన్కో పడాయింగే తక్ ఓ పడకర్ బడే ఓ తప్తక్ వినాశ బి సాని ఆ చేయగా శారీరక విద్య మీరు ఎవరికి చదివించాలి పెద్ద చేయాలనుకుంటే వాళ్ళు ఎప్పుడో డిగ్రీలు పీజీలు అయ్యేటప్పటికీ వినాశనం ఎదురుగా వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా వాళ్ళు చదువుకుని పెద్ద అయ్యేటప్పటికీ ఆ సార్ బి తుమ్మ దీక్రియం రాదా వినాశనం బాబా ఏంటి ఇలా చెప్తున్నారంటారా మీరే చూస్తున్నారు కదా ప్రభావం కూడా ఎలా ఉంది బయట బాబానే సంజాయ్ దోనో క్రిస్టియన్ బాయి భయ ఆపస్మె మిల్జాయితో లడాయి హో నా సకే పరంతు భావి ఎసే నెహి బాబా చెప్తున్నారు క్రిస్టియన్ సోదరులు ఇద్దరు అమెరికా రష్యా ఇద్దరు క్రిస్టియన్సే ఈ సోదరులు ఇద్దరు కలిసిపోతే పరస్పరం యుద్ధమే జరిగే పని ఉండదు కానీ డ్రామాలు అలా లేదు और समजी नहीं आता है वाले अर्थमे काहस्य मन कल विश्वा हेलगदने बुद्ध रात मन राज्य कदा अब तुम बच्चे योग बल से राजधानी स्थापन कर रहे हो ये है शिव शक्ति से ना जो शिव बाबा से भारत का प्राचीन ज्ञान योग ज्ञान और योग सीख कर भारत को हीरे जैसा ఇప్పుడు పిల్లలు మీరు యోగ బలం ద్వారా రాజధాని స్థాపన చేసుకుంటున్నారు సత్యగా స్థాపన చేసుకుంటున్నారు ఇది శివశక్తి సైన్యం శివ బాబా నుండి భారతదేశ యొక్క ప్రాచీన జ్ఞాన యోగాలు నేర్చుకొని భారతదేశాన్ని వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు మీరు బా కల్పకే బాధి ఆకట్ పతితంకు पावन बनाते तुम सब रावण की जेल में हो शोक वाटिका में हो सब दुखी हो फिर राम आकर सबको अशोक वाटिका स्वर्ग में ले जाते हैं बाबा कल्पन तरवाते मल्व वी पतिल पावन गुरा रावण जेल लोकवाटिकार अंदर दुखीतल మళ్ళీ రాముడు బాబా వచ్చి అందరినీ దుఃఖాల నుండి విడిపించి అశోక వాటిక స్వర్గంలోకి తీసుకొని వెళ్తున్నారు శ్రీమతకైతే ఏ కంటుంకో ఫోల్ మనిషికో దేవత బాన్ అవుతాం మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త ఏ విధంగా కర్ణాచు శ్రీమత అని చెప్తుంది ముళ్ళన పుష్పాలుగా మనుషుల్ని దేవతలుగా తయారు చేయండి సేవ చేయండి ఎందుకంటే మీరు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త ఉన్నారు కాబట్టి ఇదే కర్తవ్యం ఇదే ఉద్యోగం మీరు చేయాలి श्रीमत पर चलने से ही तुम श्रेष्ठ बनेंगे बाप तो राय देते हैं अब बाप के अर्जी हमारी मारजी आपकी श्रीमतं पे मेरे श्रेष्ठ तैयार होता है श्रीमतमें बाबा इच्छे सलहल, बाबा बात सलाह इतना बाबा चुप्त सलह इव पनी नड़वने अच्छा मीठे मीठे सीखी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट సర్వీసెబుల్ బన్నీ కెలియ అందర్ బాహర్ సాఫ్ బన్నా హే సేవలో ఉండిపోవాలి మేము సేవ చేయాలనుకుంటున్నాం అంటారు కదా బాబా ఏం చెప్తున్నారు సర్వీసెబుల్గా మీరు తయారవ్వాలంటే మనసులోనికి బయట లోపల బయట కూడా స్వచ్ఛంగా తయారవ్వాలి స్వచ్ఛంగా సత్యంగా ముఖసే బహుత్ మీటేబోల్ బోల్నే ఇంకా ఏం కావాలి మనకి అర్హతలు నోటి నుండి చాలా మధురమైన మాటలు మాట్లాడాలి దేహ దేహకి సబ్ సంబంధం సిబ్బుద్ధి యోగ హఠాన్న హాయి దేహ సైతం దేహ సంబంధాలన్నింటినీ బుద్ధిని తొలగించాలి సంగస్య అప్ని సంబాలు కర్ణి ఇంకా ఏం చేయాలి సేవలో ఉండాలంటే ఇతర సాంగత్యం నుండి తమను తమ సంభాలించుకోవాలి ఒక బాబా సాంగత్యం అనే ఉండాలి సేవ చేయగలగాలంటే మనం సెకండ్ పాయింట్ बाप समान मास्टर दुख हर्ता बनना है बाबा सामन मास्टर् दुखर्ता बाली रूहानी सेवा कर सच्चे कमाई करनी रूहानी बाप की मत पर रूहानी सोशल बनना है आत्मिक सेवा सू सत्यम संपादन आत्मिक आत्मिकोद्योग कदा आत्मिक सेवा आत्मिक उद्योगी దీంతో సత్యమైన సంపాదన చేసుకోవాలి ఆత్మిక మతం మతంపై నడుస్తూ ఆత్మిక సోషల్ వర్కర్గా తయారవ్వాలి ఆత్మిక సంఘ సేవకులుగా తయారవ్వాలి వరదాన్ ఈరోజు మురళి నుండి వరదానం బాబా ఏం చెప్తున్నారు మే ఓర్ మేరా బాబా ఇస్ విధి ద్వారా జీవన్ముక్త స్థితికి అనుభవం కని వాళ్ళ సహజ యోగి భవ నేను మరియు నా బాబా అనే వీధి ద్వారా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకునేటటువంటి సహజ యోగిగా కండి బ్రాహ్మణ బన్నా అర్థ దేహ సంబంధం సాధనకే బంధం సే ముక్తమూనం బ్రాహ్మణులు అవడం బాబా పిల్లలు అవడం అంటే అర్థం ఏంటి దేహము సంబంధాలు మరియు సాధనాలు ఈ బంధం నుండి ముక్తులవ్వడం देह के संबंधियों का देह के नाते से संबंध नहीं लेकिन आत्मिक संबंध नहीं संबंध नहीं के लिए बदले हम देह संबंधी के लिए मध्य उल्टू देह संभन्दं तो संभन्दं का संबंध तो संबंध का दू का आत्मिक संबंध कल की उन्ना उ यदि कोई किसी के वश पर वश हो जाते तो बंधन है लेकिन ब्राह्मण अर्थात जीवन मुक्त मन संबंधा मध्य उंटूला उड़ी ఎవరికైనా వశమైపోతున్నాం పరవశమై నడుస్తున్నాము అంటే బంధన తయారు చేసుకుంటున్నట్టు లెక్క సంబంధాలలో ఎవరికైనా పరవశమై మనం నడవడం అంటే అది ఒక బంధన తయారు చేసుకుంటున్నాం మనం కానీ బ్రాహ్మణులంటే బంధన తయారు చేసుకునేవారు కాదు జీవన్ ముక్తులు

సంబంధాల మధ్య ఉంటూ కర్మ చేస్తూ కూడా కర్మ బంధాల నుండి ముక్తులుగా ఉంటారు అటువంటి ముక్తవస్థలో ఉండేవారు సదా సఫలతామూర్తులు అవుతారు ఇసుక సహజ సాధన మీరా బాబా బంధాన్ని ముక్తులు కావాలి అంటే సఫలత పొందాలంటే సహజ సాధనమేంటి నేను మరియు నా బాబా గుర్తుంచుకోండి यही याद सहजयोगी सफलता मूर्त और बंधन मुक्त बना देती है नेनु ना बाबा इधे स्मृति सहज योगी गफलता मूर्त यो बंधन मुक्त तये स्लोगन स्लोगन मैं और मेरा पन की अलाई को समाप्त करना ही रियल गोल्ड बना है నేను మరియు నాది అనే తుప్పుని తొలగించుకోవటమే రియల్ గోల్డ్గా తయారవడం స్వచ్ఛమైన బంగారముగా తయారవడము నేను నాది అనే తుప్పుని మలినాలను తొలగించటమే రియల్ గోల్డ్గా తయారవడము మాతేశ్వరిజీకి అన్మోల్ మహావాక్యం మాతేశ్వరిజీ మా అమ్మాయి యొక్క అమూల్యమైన మహావాక్యాలు ये जो मनुष्य गीत गाती है वो गीता के भगवान अपना वचन निभाने आ जाओ आप वो स्वयं गीता का भगवान अपना कल्प पहले वाला वचन पालन करने के लिए आए हैं और कहते हैं हे बच्चे जब भारत पर अति धर्म ग्लानी होती है तब मैं इसी समय अपना अंजाम पालन करने के लिए अवश्य आता हूँ మానవులు అందరూ పాట పాడుతున్నారు ఓ గీతా భగవంతుడా తమ వాగ్దానాన్ని నిభాయించటానికి దిగిరండి అని కాబట్టి ఇప్పుడు స్వయం గీతా భగవంతుడు కల్ప పూర్వము అత్తడు ఇచ్చిన వాగ్దానాన్ని పాలన చేయడం కోసం దిగి వచ్చారు మరియు చెప్తున్నారు ఓ పిల్లలరా ఎప్పుడైతే భారతదేశంలో అతి ధర్మజ్ఞాని అనేది జరుగుతుందో అప్పుడు నేను ఈ సమయంలో నా ప్రతిజ్ఞ నా వాగ్దానం నేను పాలన చేయడం కోసం తప్పనిసరిగా దిగి వస్తున్నాను ధర్మాకు సమయంలో ధర్మస్థాపన కోసం అని చెప్తున్నారు బాబా అబ్ మేరే అనేక ఏ మతలని యుగ యుగి ఆ అయితే నేను రావడం అంటే అర్థము ఏమైనా నేను యుగ యుగంలో వస్తానేమో అనుకోకండి సంభవ యుగ ఇగను రాశారు కదా ఇక ఈగల వస్తాననేం అనుకోకండి సబి యుగోమి తో కోయ ధర్మ గలనిని నీ హోతి ధర్మ గలని హోతి ఈ కలిగ్మే తో పరమాత్మ కలిగ్ అంత సమయమే ఆతతాహే ఎందుక ఈగయగలార ఎందుకంటే అన్ని యుగాలలోని ఏమి ధర్మ గలని జరగడం లేదు కదా ధర్మ గలని జరిగేది కలిగ్ గలనో జరుగుతుంది కాబట్టి పరమాత్మ కలిగ అంతిమ సమయల వస్తునారు ఆరు కలియుగ పేరు కల్ప కల్ప ఆతాయో చురు కల్ప కల్ప ఆతాయతే ఈ కలియుగము మళ్ళీ కల్పంలో కూడా వస్తుంది కదా కల్పకల్పం అంటే నాలుగు యుగాల చక్రం తిరిగేటప్పుడు ఒకసారి వస్తుంది మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ వస్తుంది కల్పకల్పం వస్తూ ఉంటుంది కలియుగం అందుకే బాబా కూడా కల్పకల్పం కలియుగం వచ్చేటప్పటికి వస్తూ ఉంటారు కలియుగ అంతిమంలో కల్పమే ఫీర్ చారు యుగే వసుకొహి కల్పుకేత్తేహే दा कल्पम अंटे नाल यीगा चक्रम ए दाने कलपमंटर नाली गल कल आधा कल्प सत्य त्रेता में सतोगुण सत्व सतो प्रधान है वह परमात्मा के आने की कोई जरूरत नहीं और द्वापर युग से तो फिर दूसरे धर्मों की शुरुआत है उस समय भी अत्यधर्माग्लानी नहीं है इससे सिद्ध है कि परमात्मा तीनों युगों में तो आता ही नहीं है बाकी रहा कलिक उसके अंत में अति धर्मज्ञानी होती है उसी समय परमात्मा आए अधर्म विनाश कर स धर्म की स्थापना करते हैं अत्तकल्पम అంటే సతిగంత్రేతైగంలో సత్వ గుణమ సత్పప్రదానమనిదు ఉంటుంది కదా అండిక ఎక్కడ परमात्मा వచ్చే అవసరము ఉండదు మరి ద్వాపరి యుగ నుండి ఏమ అవుతుంది ఇతర ధర్మాలు ధర్మ స్థాపన చేటానికి వస్తారు ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్ మొదలైన ధర్మపితలు అందుకే ఆ సమయంలో కూడా అతి ధర్మ లేదు ద్వాపర యుగంలో కూడా అంటే దేని ద్వారా నేను నిరూపణ అవుతుంది పరమాత్మ సత్యత్ర ద్వాపర ఈ మూడు యుగాలలో రానే రారు ఇక మిగిలింది కలియుగము ఆ కలియుగంలో కూడా అంతిమ సమయం వచ్చినప్పుడు అతి ధర్మ జరుగుతుంది ఆ సమయంలోనే పరమాత్మ వచ్చి ఆ ధర్మ వినాశనం చేయిస్తూ స్థాపన చేస్తున్నారు అగర్ ద్వాపర్మ్య ఆయా తో ఫిర్ కే బాధ సతీగ గోనా చే ఫిర్ కలియుగక్యం కానీ ధర్మస్థాపన కోసం ధర్మ యుద్ధం మహాభారత యుద్ధం ద్వాపరీయుగలో జరిగిందని రాస్తారు కదా ఆ నిజంగా అలా అనుకుంటే ద్వాపరీగంలో భగవంతుడు వచ్చాడు అనుకుంటే అవతరించారు అనుకుంటే అతడు ద్వాపరియుగంలో ఒకవేళ ధర్మస్థాపన చేసి ఉంటే ద్వాపరీగం తర్వాత సత్యుగం రావాలి కదా ధర్మరాజ్యం మరి కలియుగం ఎందుకు వచ్చింది ద్వాపరేగం తర్వాత యాసెతో నీకేం పరమాత్మని ఘోర్ కలీకి స్థాపనకి ఇలా అయితే అనడానికి వీలు లేదు కదా ద్వాపరియుగంలో వచ్చి పరమాత్మ తర్వాత ఘోర కలియుగాన్ని స్థాపించారు అంటారా లేదు కదా ఆ బియ్యతో బాత్సక్తి అలా అయితే జరిగేదే లేదు కలియుగ స్థాపన చేయడానికి అయితే రాడు కదా భగవంతుడు अधर्मा ने स्थापित कदा इसलिए परमात्मा कहते हैं मैं एक हूँ और एक ही बराई अधर्म अथवा का विनाश कर सत्य की स्थापना करता हूँ तो मेरे आने का समय संगम युगी है अंदव परमात्मा चुप्त नैनने परमात्मा वो नारे कलपा కల్ కలియుగ అంత్యము సంగమయుగంలో వచ్చి అధర్మాన్ని అంటే కలియుగాన్ని వినాశనం చేసి సత్యుగాన్ని స్థాపన చేస్తున్నాను అందువలన నేను వచ్చే యుగము నేను వచ్చే సమయము అంటే అది సంగమయుగమే కల్పకల్పలో సంగమ యుగంలో వస్తాను అని భగవంతుడు చెప్తున్న బాధ ఇది అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా చెప్తున్నది ఏంటి నేను ఇచ్చే శ్రీష్ఠమతం ఎలాంటిది అంటే నేను ఇచ్చే శ్రీమత నేను ఇచ్చే డైరెక్షన్ సుఖీగా శాంతిగా మిమ్మల్ని తయారు చేసేస్తుంది సదాకాలానికి ఎవరు హెల్దీ ఎవరు హెల్దీ అయిపోతారు ఈ చదువు చదువుకోవడం వలన చదివించడం వలన బాబాయ్ ఇచ్చే శ్రీమత మీద నడవడం వలన బాబాయిచే శ్రీమత్త ముఖ్యంగా ఈరోజు ఏం చెప్తున్నారు బాబా సేవ ఈ గవర్నమెంట్ సర్వీస్ మీరు చెయ్యాలి లౌకిక ఉద్యోగం కాదు దానిలో ఇరవై వేలు నలభై వేలు సంపాదిస్తారంతే కదా ఇప్పుడు ఏమైనా పెరిగి ఉండొచ్చు ఇప్పుడు రేట్ల ప్రకారంగా కానీ మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తే ఈ జాబ్ కానీ మీరు చేస్తే ఇరవై ఒక్క జన్మలు రెండు యుగాల వరకు మీకు ప్రాప్తి అనేది తయారవుతుంది అయినా బాబా ప్రియుడు మీరు ప్రియురా కదా ప్రియురాళ్ళు ఇలా బాబా సేవ చేస్తూ ఉండడమే బాబాకి అవుతుంది ఒకవేళ లౌకిక ఉద్యోగంలో మీరు సమయాన్ని గడుపుతూ ఉంటే బాబాకు డిస్డిగార్డ్ చేసినట్టే అది బాబాకు నచ్చదు మా అమ్మ ఏం చేస్తారు తన జీవితాన్ని సమర్పించి యజ్ఞ సేవ చేసి చూపించారు కదా డబ్బు లేకపోతే ఎలాగా మనం సేవలో వచ్చి అనుకోకండి డబ్బుతో ఇక్కడ సంబంధం లేదు మా అమ్మాని పూర్తిగా ఫాలో చేసి కుమారులు అలా సేవ చేయండి అని చెప్తున్నారు బాబా కుమారీలు ఒకవేళ మీ స్వభావం చాలా మంచిది మధురమైన స్వభావం మంచి నేచర్ ఉంది మంచి బాబా సేవ చేయగలము అంటే బాబా చెప్తున్నారు మీ కుటుంబంలో వాళ్ళని చూడాలన్నా మీ అమ్మ నాన్నని నేను దానికోసం ఏదో సెట్టింగ్ చేస్తాను మీరైతే బాబా సేవలో ఉండండి అని చెప్తున్నారు బాబా స్వభావం బాగుండాలి సేవ అర్హత ఉండాలి అని చెప్తున్నారు బాబా ఈరోజు ముఖ్యంగా కుమారు బాధ్యత బాబా గుర్తు చేస్తున్నారు ఆ పీజీలు ఆ డిగ్రీలు చేసి ఉద్యోగం చేసుకుంటారా ఈ ఉద్యోగం చేయాలా చూడండి ఈ ఛాన్స్ అయితే కేవలం సంగమ యుగంలోనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంకే యుగంలోనే ఈ ఛాన్స్ దొరకదు ఈ సేవ యొక్క ఛాన్స్ అని చెప్తున్నారు బాబా ఇంకేం చెప్తున్నారు బాబా మాయా చూస్తుంది బాబా పిల్లలై కూడా బాబాని గుర్తు చేయట్లేదు సరిగా వీళ్ళని గుద్దులు గుద్దుతుంది జాగ్రత్త యుద్ధ మైదానంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా ఇంకేం చెప్తున్నారు కుమారీలకు మంచి అవకాశం ఉంది బంధంలో ఉండవు కానీ వాళ్ళ స్వయం మనసు బలహీనంగా ఉంటుంది కొంతమంది సాంగత్య ప్రభావంలోకి వచ్చేస్తుంటారు మంచి వాళ్ళు దొరికితే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన అది మంచిది కాదు అని చెప్తున్నారు బాబా సేవ కన్నవించిన భాగ్యం లేదు ఇంకా ఏం చెప్తున్నారు వర దేహ సంబంధాల నుండి బుద్ధిని దూరం చేసి ఉంచుకోండి అంటే ఆత్మిక సంబంధంతోనే వాళ్ళతో నాకు సంబంధం ఉంది అనే భ్రాంతిలో ఉండండి ఇంకా సేవ చేయాలంటే లోపల బయట కూడా స్వచ్ఛమైన మనసు ఉండాలి మాస్టర్ దుఃఖార్త సుఖకర్తగా ఈ ఆత్మిక సేవ చేసి ఆత్మిక సోషల్ వర్కర్ కావాలి అని చెప్తున్నారు బాబా నేను నా బాబా అని ఎంతైతే ఈ నాయి స్మృతిలో ఉంటామో అంత ఎవరితో కూడా మన బంధన ఏర్పడదు కర్మలది కూడా బంధన ఏర్పడదు అందరి మధ్య ఉండాలి కానీ ఆత్మిక సంబంధంతో ఉండాలి ఏ ఒక్కరికి పర్సనల్గా మనం పరవశమై ఉండకూడదు ఉంటే అదొక బంధన తయారవుతుంది జీవితంలో అది జీవన్ముక్తులు కానివ్వదు కానీ బ్రాహ్మణులంటే జీవన్ముక్తులు అవ్వడానికి కదా బాబా పిల్లలు అయ్యాం ఎంతవరకు కర్మేంద్రియాల ఆధారం ఉందో అంతవరకు కర్మేంద్రియాలను తీసుకుని మనం నడుస్తూ కర్మ చేసిన అన్ని రోజులు కూడా మనం చేసే కర్మ కర్మ బంధనగా మారకుండా కర్మ సంబంధమే అయ్యేలా గమనిక పెట్టుకోవాలి అప్పుడే సఫలతామూర్తులు కూడా కాగలరు దీనికోసం నేను మరియు నా బాబా ఇంకోటి లేదు అని పెట్టుకోండి ఇంకా రెండోది లేదు అని ఇదే బాబా స్మృతిలో సహజయోగి కాగలం దీనివల్ల సఫలతామూర్తులు కాగలం బంధనముక్తులు కూడా కాగలం బాబా చెప్తున్నారు దేహభ్రాంతితో కూడా నేను నాది అనే మలినాలు సమాప్తి చేసేయండి ఇదే రియల్ గోల్డ్గా కావడము అని చెప్తున్నారు బాబా వచ్చా వంశ